సూర్యాపేట జిల్లా కోదాడలో అచ్చెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన మొగిలి ఉమ మొదటి కాన్పు కోసం కోదాడ అర్చన హాస్పిటల్కి రావడంతో చికిత్సను అందించారు. ఒక బాబు పుట్టిన 5 రోజులకే ఉమ మరణించింది. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందంటూ మృతురాలి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. రికార్డ్స్ దగ్గర ఉన్నాయి. అయితే ఆ అమ్మాయి పై నుంచి కిందకి ఎలా వచ్చింది, పైన ఏం జరిగింది, పైన ఆ అమ్మాయికి లో బీపీ అని చెప్పి డాక్టర్ ఇప్పుడు చెప్తున్నాడు. లో బీపీ అంటే ఆపరేషన్ చేసిన మనిషికి ట్రీట్మెంట్ చేయరండి, ట్రీట్మెంట్ చేయాలా లేదా చెప్పడం కాదు. సిజరీన్ చేసిన అమ్మాయికి 1 అవర్కి ట్రీట్మెంట్ చేయాలి. కాంపౌండర్ వచ్చి నేను చూశాను, నేను చేశాను, నేను అమ్మాయికి పిలిచిలో వచ్చి నేను కేసు పెట్టాను అన్నాడు. ఇది హాస్పిటలా లేకపోతే బజార్ తొట్టా లేకపోతే ఇంట్లో ఏమైనా ఉంచుకున్నారా కేసు పెట్టడానికి? ఒక ఎంబీబీఎస్ అంటున్నారు, ఒక ఎంఎస్ చేశాను అంటున్నారు. మీరు కేసు పెట్టడానికి కారణం ఏంటి? మీరు కేసు ఎందుకు పెట్టారు? కేసు ఎందుకు పెట్టారు? ఆ అమ్మాయికి ఇమీడియట్ మీరు డాక్టర్ లేరు, ఇక్కడ మీరు డాక్టర్లు లేరు. 50,000 రూపాయలు సిజన్ చేసుకోవడానికి తీసుకున్నారంత. మళ్ళీ మేము మాట్లాడతాం, మీతో సెటిల్మెంట్ చేస్తామని పక్కన మాకు వచ్చిన పెద్ద మనుషులతో మాట్లాడుతున్నారు. నేను వచ్చినా మటనే మాట్లాడడానికి వెళ్తే నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, నీకు నీకు రికార్డ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఎస్టీ మహిళ, నీకు ఎస్టీ, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి మీడియా ముందు కూడా అదే మాట చెప్పారు. ఆయన చెప్పిన రికార్డ్స్ కూడా నా కాడ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇమ్మట్లకు నేను యాక్షన్ తీసుకున్నాను. ఆ అమ్మాయికి